వీడియో వచ్చేసి కొత్త పెళ్లి కొడుకు అంటే మా తమ్ముడు ఫస్ట్ టైం అత్తగారింటికి వెళ్తున్నాడు అన్నమాట. సో అక్కడ వాడిని ఎలా ఇన్వైట్ చేశారు అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఇది యూస్ఫుల్ వీడియో కాదు, అలాగని ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కాదు, జస్ట్ అ వ్లాగ్. ఈ వీడియో మీకు బోర్ కొట్టదని అనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల రా క్లిప్పింగ్స్ కూడా పెట్టేశాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మేమైతే కాకినాడ నుంచి పాలకొల్లు వెళ్తున్నాము. పాలకొల్లుకు వెళ్ళాలంటే కనీసం 3.5 అవర్స్ పడుతుంది కాకినాడ నుంచి. మేము మార్నింగ్ టిఫిన్స్ చేసి లగేజ్ సర్దుకొని బయలుదేరేటప్పటికి 12 అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం 3 o'clock ఆత్మారావు ఆకలి ఆకలి అని ఘోషిస్తున్నాడు. ఇంకా పక్కన ఒక దాబా కనిపిస్తే అక్కడైతే మన లంచ్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ చెప్పమ్మా, నీళ్ళు పోస్తుందా? ఎఫర్ ఏంటి? ఎఫర్ ఏంటమ్మా? వెరీ గుడ్. జి ఫర్? అవి మామా అవినాష్. చెప్పాను కదండి మేము కాకినాడ టు పాలకొల్లు వెళ్తున్నామని. సో ఈస్ట్ టు వెస్ట్ అన్నమాట, అంటే ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి. మా గోదావరి జిల్లాలు అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఏంటో తెలుసు కదా, పచ్చని పంట పొలాలు, అలాగే ఎత్తైన కొబ్బరి చెట్లు. మీకు ఈ వాతావరణం చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ ఆ రోజు చిటపట చినుకులు కూడా పడుతూ ఉన్నాయి, చాలా చల్లగా ఉంది. అండ్ మేము వెళ్తుంటే దారి పొడుగునా కూడా మాకు పులస చేపల దర్శనం ఇచ్చాయన్నమాట. సో మంచి వర్షాకాలం కదా, ఆగస్ట్ మంత్, వరద నీళ్ళు వస్తూ ఉంటాయి. ఈ ఎర్ర నీళ్ళకి మనకి ఒరిజినల్ పులస చేప అన్నది దొరుకుతుంది. సంవత్సరం అంతట్లో కల్లా మనకి ఈ ఆగస్ట్ మంత్లోనే ఈ పులస చేప అన్నది దొరుకుతుంది. ఈ పులస చేప ఇష్టం ఉన్న వాళ్ళు, దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు దీన్ని ఎంత రేటు పెట్టైనా కొనుక్కుంటారనమాట. సో నాకు తీసుకోవాలనిపించింది కానీ రైట్ టైం కాదనిపించి నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. ఇప్పుడైతే మేము పెనుగొండ టౌన్కి వచ్చాము. చాలా మందికి తెలిసే ఉంటుంది పెనుగొండ ఈజ్ ఫేమస్ ఫర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అని. ఇందులో విగ్రహం 98 అడుగుల పంచలోహాల విగ్రహం అనమాట అమ్మవారిది. అంత పెద్ద విగ్రహానికి ఎంత పెద్ద గోపురం కట్టాలో చూడండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. గుడి అయితే ఎంట్రన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ బయట విగ్రహం కనిపిస్తుంది కదా, అది నమూనా అనమాట. సో అదేవిధంగా లోపల గుళ్ళో కూడా అమ్మవారు ఉంటారు. సో ఈ టెంపుల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పుడైతే బయట నుంచే మీరు దర్శనం చేసుకోండి. కాలేజీ అండి ఇది, గవర్నమెంట్ కాలేజ్ లోపలికి.
అలాగే ఈ టెంపుల్ కి సంబంధించి చాలా విద్యా సంస్థలు చారిటబుల్ ట్రస్టుల ద్వారా పీపుల్ కి సర్వీస్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ చూస్తే మీరు అచ్చం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ గోల్డ్లో అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. అలా మాటలు చెప్పుకుంటూ మా సుజి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా దారిలోనే కొత్త జంటకి వాళ్ళ అత్తయ్య గారు దిష్టి తీస్తున్నారన్నమాట. సో ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు సిసలైన పల్లెటూరుని చూస్తున్నాను. ఇంకా ఆ వాతావరణం, వాళ్ళు చేసే అతిథి మర్యాదలకైతే ఎవరైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి రా వ్లాగ్ అయితే పెడేస్తున్నాను. మా గోదావరి వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూసాను మరి. హాయ్. కొద్ది కొద్దిగా అంతా ఒకసారి ఎక్కడ వచ్చేసి ఏం చేస్తారు చెప్పు, కొద్దిగా కడగాలి కాళ్ళు. శుభ్రంగా పట్టుకుని కడుగు క్వాలిటీ లేక. అయ్యో చాలే అమ్మా, ఎక్కువ వద్దులే. చాలే అమ్మా, చాలే వద్దు. అయ్యో ఏంటి ఈ బామ్మర్కి కానుక ఏంటి? కానికి బట్టలు కొనుక్కుంటారంట ఈ బామ్మరిది. ఏమ్మా ఇంకోటి వచ్చి ఇది మరి బాగుంది. ఇలాగా అప్పుడు వెళ్ళి చూసారంటే కంగారు అడుపును పేర్లు చెప్పాక అప్పుడు కొంచెం నిలబెట్టాను. అలా కదండి, పేరు చెప్పండి. సూపర్, నువ్వు చెప్పు. మా తమ్ముడు విన్ అయ్యాడు, పాట పాడకపోతే కానుకుల్లేవు. అవి పాట కరెక్ట్ గా ఉంటేనే కానుక, లేదంటే నువ్వు పరుగున వచ్చి ఆడా పడుచమ్మా, పడుచు నివ్వాల తల్లి పరుగున వచ్చావు. నెలలోనే పెట్టుకుంటూ చేసుకుంటూ మీ మర్యాదల్ని తీస్తున్నాను అనమాట. ఇప్పుడు వద్దామ్మా, ఇప్పుడైనా కొబ్బరి నీళ్ళు ఇచ్చావు అమ్మా, కొబ్బరి నీళ్ళు ఇచ్చావు కదమ్మా. ఏదో మూవీలో కాఫీలు తాగారా, టిఫిన్లు తిన్నారా అనే డైలాగ్ ఉంటుంది. వీళ్ళ మర్యాదలు చూస్తే అదే డైలాగ్ పలుమార్లు గుర్తుకొచ్చిందనమాట. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా వాళ్ళ అతిథి మర్యాదలతో మమ్మల్ని తబ్బి ఉబ్బైపోయేలా చేశారు.